నమస్కారం. జీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఎస్ఎస్ఎన్ కళాశాలలో నాగసరపు రామారావు ఆరో వర్ధంతి కార్యక్రమం. బీసీ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించే జన తరంగ కార్యక్రమానికి విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సయ్యద్ జిలానీ కోరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జనతరంకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. సయ్యద్ జిలానీతో పాటు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఎస్డి బాబు, ఎన్ ప్రసాద్, ఎస్కే అద్రు, శ్రీనివాస్, వెంకటేష్, అద్దేపల్లి ఆనంద్, గుప్తా శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గానికి 250 టీములను పంపడం జరుగుతుందని తెలిపారు. నా పేరు సయ్యద్ బాబు. నేను జనసేన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణం రేపు ఉదయం 11 గంటలకు మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన తరంగం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ జన తరంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు మా జన సైనికులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా జనబాట కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరిగి మా సిద్ధాంతాలను, మేనిఫెస్టోలని, విషయాలను తెలియజేస్తూ జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదే కార్యక్రమాన్ని మా సిద్ధాంతాలు, మా హామీలని ఫేస్బుక్ లైవ్ ద్వారా సుమారుగా 20 లక్షల మంది జనాభాకు 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఈ రాష్ట్రం అంతా తెలియజేయాలని ఉద్దేశంతో వినూత్నంగా ఒక కొత్త ప్రయోగాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించబోతున్నారు. దీన్ని నాదెండ్ల మనోహర్ గారు డిజైన్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారుగా ప్రతి నియోజకవర్గంలో 250 టీంలను మేము పంపిస్తున్నాం. ఈ టీంలో సుమారుగా 3 ఉంటారు. ఈ 3 ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకొని వారికి, ఆ ఇంటి వారికి జనసేన సిద్ధాంతాలని, జనసేన మేనిఫెస్టోలు ఇస్తున్నటువంటి హామీలని తెలియజేసి వారు గనక జనసేన పార్టీకి గనక ఆకర్షితులై మేము కూడా జనసేన పార్టీలో జాయిన్ అవుతామంటే 9010110170 అనే నెంబర్కి వారి ఫోన్ నుండి మిస్డ్ కాల్ ఇప్పించడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో ర్యాండమ్ మోషన్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడవచ్చు ఆప్షన్. ఈ విధంగా జనసేన జన తరంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజల్ని కళ్యాణ్ గారికి దగ్గర చేస్తున్నాం. కళ్యాణ్ గారు ప్రజలతో మమేకమై మాట్లాడడానికి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు, జన తరంగాన్ని. ఈ జన తరంగం రాబోయే 5 రోజుల్లో ప్రభంజనం అవుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి పబ్లిక్తో. ఇది చాలా అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుందని తెలియజేస్తున్నాం. తద్వారా మా ఆశల్ని, మా ఆశయాల్ని, మా భావజాలాన్ని, పార్టీ భావజాలాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలు ఏదైతే మార్పు కోరుకుంటున్నారో ఆ మార్పుని మేము ఇస్తామని తెలియజేస్తాం. ఈ మార్పు ద్వారా రాబోయే ఎలక్షన్లో 2019 ఎలక్షన్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని మీ అందరికి తెలియజేస్తూ సెలవు. ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ బాలాజీ అన్నారు. మండలంలోని విప్పర్ల గ్రామంలోని శివాలయంలో వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో వంశమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా గణపతి హోమం నిర్వహించారు. వివిధ రకాల పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతా పుల్లారావు, కోశ అధికారి దేశ్ రజనీ కుమార్, పాతూరి హనుమంతరావు, సిహెచ్ ప్రసన్నాంజనేయులు, పాదత్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వన సమారాధన కార్యక్రమాలు ఇలా అందరం ఒకే చోటికి చేరి మంచి వాతావరణాల్లో పూజలు, కార్యక్రమాలు చేసి మన గ్రామం, అలానే మండలం, పట్టణం, జిల్లా, రాష్ట్రం, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అందరూ సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ దైవారాధన కార్యక్రమాలు చేస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, హోమ కార్యక్రమాలు చేస్తూ, వన సమారాధనలు నిర్వహించి మనతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్న సంతర్పణ చేసి ప్రతి ఒక్కరి కడుపు నింపి 10 మందికి మంచిగా జరగాలని చెప్పి కోరుకునేటటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇక్కడ ఇంత మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల కేంద్రం, పిప్పర్ల గ్రామ పట్టణ అధ్యక్షులందరికీ కూడా రెడ్డిపాలెం, పిప్పర్ల రెడ్డిపాలెం రోకిచెల మండల అధ్యక్షులకి, శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. సంపూర్ణ మద్య నిషేధంపై అన్ని రాజకీయ పార్టీలు తమ వైఖరిని ప్రకటించాలని జనతేజ నివేదిక ఏపీ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని, ఎన్నికల ప్రణాళికల్లో ప్రకటించిన వారికే ప్రజలు ఓట్లు వేయాలని ఆయన కోరారు. స్థానిక రెడ్క్రాస్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిందని విమర్శించారు. 4.5 ఏళ్ల పాలనలో 80% అధికంగా మద్యం అమ్మకాలను పెంచిన ఘనత చంద్రబాబుకి దక్కుతుందన్నారు. 5 రూపాయల విలువ చేసే చీప్ లిక్కర్ బాటిల్ 100 రూపాయలు చేసి పేదల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఉండాల్సిన ఈ రాష్ట్రం మధ్యాంధ్రప్రదేశ్ గా మారి యువత విపరీతంగా మద్యానికి అలవాటు పడిన పరిస్థితి చూస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 70-80% యువత మద్యానికి అలవాటు పడి నిర్వీర్యం అవుతున్న పరిస్థితిని గమనిస్తున్నాం. ఈ రోజు బడి గుడి నివాస ప్రాంతాలు రహదారుల పక్కన మద్యం షాపులు విపరీతంగా వెలుస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న పరిస్థితి. మద్యం అమ్మకాలను ఆదాయ వనరుగా చూస్తూ గణనీయంగా షాపులు పెంచడమే కాకుండా వెరీ షాపులను కొనసాగిస్తూ మొబైల్ మార్కెటింగ్ ను కొనసాగిస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఈ నేపథ్యంలో జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్య నిషేధానికి మద్దతు ఇవ్వాలని, రాబోయే ఎన్నికల్లో వారి ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నా. డిసెంబర్ 30వ తేదీన గుంటూరు నగరంలో రాష్ట్ర స్థాయి సదస్సును ఏర్పాటు చేసుకుని ఉద్యమ కార్యాచరణను రూపొందించుకొని ఉద్యమ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అన్ని మహిళా సంఘాలని, మేధావుల్ని, ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీల నేతల్ని ఈ సదస్సుకి ఆహ్వానిస్తున్నాం. ఒక 5 రూపాయలు యూజ్ చేసే చీప్ లిక్కర్ బాటిల్ని 100 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి ఈ రోజు మన ముందు. ఒక బాటిల్ ఓపెన్ చేయగానే 50-60 రూపాయలు ప్రభుత్వ ఖజానాలోకి వెళుతున్న ప్రత్యక్షంగా ప్రజలకి దానం చేస్తున్నట్టుగా కిలో రూపాయి బియ్యం ఇస్తూ పరోక్షంగా ప్రతి బాటిల్ నుంచి 50-60 రూపాయలు ఈ పేదల కష్టాచితాన్ని తీసుకుంటున్న పని. ప్రతి మహిళ తన భర్త ఆదాయం, తన తండ్రి ఆదాయం, తన కుటుంబానికి చెందాలని కోరుకుంటుంది. కానీ దానికి భిన్నంగా భర్త తండ్రి సంపాదించిన ఆదాయం అంతా కూడా మద్యం షాపులకి వెళుతున్న పని. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును అందించి జాతీయ రాష్ట్ర రహదారుల పక్కనున్న మద్యం షాపులు తొలగించమని కోరితే దానికి వక్రభాష్యం చెప్పి అదే మద్యం షాపులను కొనసాగిస్తున్న పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు అధికారంలో రాకముందు మేము నిర్వహించిన సభలో రవీంద్ర భారతిలో మద్య నియంత్రణ చేపడతామని, రీఅడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, పెద్ద ఎత్తున దుష్ఫలితాలని ప్రజలకు వివరిస్తామని, బెల్ షాపులు సమూలంగా తొలగిస్తామని హామీ. అధికారం రాగానే బెల్ షాపులు తొలగిస్తున్నట్టుగా సంతకం కూడా చేయడం జరిగింది. కానీ ఈ రోజు వరకు బెల్ షాపులు తొలగించకపోగా మరింత పెరిగింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుష్ఫలితాలను ప్రజలకు వివరించడానికి 1 రూపాయి ఖర్చు పెట్టి, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యసనపరులను గుర్తించి వారికి ఉచితంగా చికిత్స అందించడానికి 1 డిటెక్షన్ కేంద్రాన్ని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఐక్య ఉద్యమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. డిసెంబర్ 30వ తేదీన గుంటూరు నగరంలో మద్యంపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియం నందు కళాశాల మాజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నాగసరపు రామారావు 6వ వర్ధంతి సందర్భంగా సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, ప్రిన్సిపల్ పిఎన్విడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు నాగసరపు రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రామారావు చేసిన సేవలను కొనియాడారు. చైర్పర్సన్ మాట్లాడుతూ తన తండ్రి గారైన నాగసరపు రామారావు వర్ధంతిని పురస్కరించుకుని పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సెక్రటరీ కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వర్తించి అనేక మంది ఇచ్చిన నవ్యాంధ్రప్రదేశ్ తొలి శాసన సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారికి మన కళా ఆ కార్యక్రమంలో మనందరం పాల్పంచుకుని మా నాన్నగారి కీర్తిశేషులు శ్రీ నాగసరపు రామారావు గారి ఆరో వర్ధంతి మరి కార్యక్రమంలో మరి స్పీకర్ గారు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు అందరూ కూడా పాల్గొన్నందుకు కమిటీ సభ్యులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. మరి మా తాతగారు కీర్తిశేషులు నాసరపు సుబ్బరాయ శేష్ గారు 1936లో మరి శ్రీ పట్టాభిరామేశ్వర దేవస్థానం, అట్లాగే కర్మసత్రం, అలాగే 1950లో శ్రీ సుబ్బరాయ నారాయణ కాలేజీని మరి కర్మసత్రం మరి సరివేంద్రం, అట్లాగే ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రం, నాసరపు బావి మరి కోటప్పల కుంట ఇవన్నిటి కూడా ఏర్పరిచి నర్సాపేట పట్టణంలో ప్రజలందరూ కూడా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఉపయోగించుకోవాలని 1950లో ఇవన్నింటి కూడా మరి మా నాన్నగారి కీర్తిశేషులు నాగసరపు రామారావు గారికి వారు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మరి నాన్నగారు సుమారు 55 సంవత్సరాలు శ్రీ పట్టాభి దేవస్థానం ధర్మకర్తగా కానివ్వండి, మరి మిగతా చదివేంద్ర కర్మసత్రాలన్నీ చూస్తూ మరి శ్రీ సుబ్బరాయనారాయణ కాలేజీని 51 సంవత్సరాలు సెక్రటరీ కరస్పాండెంట్గా కాలేజీని కమిటీ సభ్యుల సహకారంతో ఎంతో అభివృద్ధి చేశారు. వారు అప్పుడు చేసిన 51 సంవత్సరాలు డిసిప్లైన్ కానివ్వండి, ఒక క్రమశిక్షణతో మరి కాలేజీని నడిపించడం వల్లనే మరి అప్పుడు తాతగారు కానివ్వండి, తర్వాత నాన్నగారు, తర్వాత కీర్తిశేషులు, కప్పవాయి కాశీనారాయణ కమిటీ సభ్యులు, పెద్దలందరూ కూడా కాలేజీని ఎంతో అభివృద్ధి చేశారు. మరి వారి పట్టలోనే ఇప్పుడు మేము మా కమిటీ సభ్యులందరం కూడా నడుస్తూ ఉన్నాం. మరి మా నాన్నగారు నాగసరపు రామారావు గారు ఆ రోజు సెక్రటరీ కరస్పాండెంట్ 51 సంవత్సరాలు మరి సిస్టమేటిక్గా నడిపించడం వల్ల ఈరోజు మా కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఈజీగా ఉంది కాలేజీని నడపడం.
ఎందుకంటే ఆయన చేసిన అప్పుడు ప్రిన్సిపల్స్ కూడా మరి ఇక్కడ కూడా చాలామంది ప్రిన్సిపల్స్ ఉన్నారు రంగనాయకుడు గారి నుంచి ఇప్పుడు డాక్టర్ మహేష్ వరకు కూడా వారి పర్యవేక్షణలో కాలేజీ నిర్వహించిన వాళ్ళని. బీసీలకు అన్ని రంగాలలో సమాన ప్రాధాన్యత కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కేసన శంకర్రావు అన్నారు. నగరికల్లులో జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మి, వరలక్ష్మి, కె వెంకట్రావు, బి శ్రీనివాసరావు, మధుసూదన్ రావు, మురళి, వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రంలో బీసీలకు సంబంధించి నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను తెలిపారు. బీసీల జనాభాను బట్టి రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలని కోరారు. మరి దాదాపు 72 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. మరి ఈ రోజు వరకు కూడా బీసీలకి తగినటువంటి ప్రాధాన్యత లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలందరూ కూడా కుల వృత్తుల మీద ఆధారపడి జీవించేటువంటి వ్యక్తులుగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. మరి ఇటీవల చట్టసభలో గానీ స్థానిక సంస్థల్లో గానీ బీసీల తాలూకు రిజర్వేషన్ అనేది నామకేగా పదవికి అలంకరణ తప్ప వారు పరిపాలన భాగస్వాములు కాలేనటువంటి పరిస్థితులు. సెల్ ఒక చోట, ఛార్జీలు ఒక చోట ఉన్నటువంటి నేపథ్యంలో అణగారిన వర్గాలు 72 సంవత్సరాలు కాదు, ఇంకా 72 సంవత్సరాలు చేసినా కూడా పరిపాలనలో వాళ్ళు భాగస్వాములు కాలేకపోతున్నటువంటి పరిస్థితి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పాలకులందరూ కూడా ఆధిపత్య పోరు కోసం ఈ బలహీన వర్గాలను ఒక ఆవులాగా వాడుకుంటున్నారు తప్ప ఓట్ బ్యాంక్ గా వాడుకుంటున్నారు. వాళ్ళని రాజ్యాధికారంలో భాగస్వాములు కాలేకపోతున్నటువంటి చూస్తామంటే ఇప్పటి వరకు కూడా చాలా బాధాకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాలో కూడా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో కూడా నిర్మాణం చేసుకుని అదే విధంగా 13 జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని అదే విధంగా యువత, విద్యార్థి, మహిళ అన్ని ఎంప్లాయీస్ అందరూ కూడా భాగస్వాములు చేసి ఈ సంక్షేమ సంఘాన్ని ఒక రాజకీయ పార్టీకి ధీటుగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి బీసీ కుల సంఘ నాయకులు అందరూ కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి మనం ఏ విధంగా నష్టపోతా ఉన్నాం, ఆ నష్టాన్ని మనం ఏ విధంగా పూరించుకోవాలి అనేటువంటి అంశం మీదే అన్ని చోట్ల కూడా మేము ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. మరి దేశంలో 33% మహిళలకి రిజర్వేషన్ కేటాయించారు. కనీసం ఆ రిజర్వేషన్ కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిగా అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ పాలకులు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే పాలకులు బీసీల పట్ల ఏ రకమైన చిత్తశుద్ధి ఉందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. కానీ మేము ఒకటే ఆలోచన విధానం, మాకు కులాలు లేవు, రాజకీయ పార్టీలు లేవు, స్వచ్ఛందంగా మా జాతి కోసం మేము ఏ రకమైన ఉద్యమం గానీ పోరాటం గానీ చేయటానికి చాలా మేము సిద్ధంగా ఉన్నాం. మా హక్కులు చాలా రాస్తే ఏ రాజకీయ పార్టీకైనా తగిన రీతిలో మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా మేము కలగజేస్తా ఉన్నటువంటి విషయాన్ని కూడా మర్చిపోవద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఒక ఆయన ఏమో సామాజిక న్యాయం, ఇంకొక ఆయన బీసీ అధ్యయన కమిటీ. అంటే అందరూ కూడా రేపు 2019 ఎన్నికలు ఓట్లు రాబోతా ఉన్నాయి. ఆ ఓట్ల కోసం అనేక రకాల అగచాట్లు పాటలు పడతా ఉన్నారు. మళ్ళీ గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరించేసి మళ్ళీ కొత్తగా ఒక ఎజెండాతో వస్తా ఉన్నారు. వచ్చి మేము మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పని వాగ్దానాలు కూడా చేస్తా ఉన్నారు. అయ్యా, మీరు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విస్మరించేసి ఇప్పుడు కొత్తగా మీరు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏమిటని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. గతంలో 26 హామీలు ఇచ్చామని తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అదే విధంగా ఆ హామీలు అమలు పరచకుండా ఇవాళ మళ్ళీ కొత్తగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటనేది ప్రశ్నిస్తా ఉన్నాం. మాకు చట్టసభల్లో గానీ స్థానిక సంస్థల్లో గానీ మా తాలూకు రిజర్వేషన్ కావాలనేదే మా యొక్క ఆలోచన విధానం. మా జాతికి న్యాయం జరగాలంటే రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మేము కోరుతా ఉన్నాం. తిరుమల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు విప్రో కంపెనీ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభను చాటారని ప్రిన్సిపల్ డాక్టర్ వైవి నారాయణ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఒక్కొక్కరికి 7 ఏళ్లకి 350,000 రూపాయలు వేతనంగా ఇస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో విద్యార్థులు మాట్లాడుతూ తాము ఉద్యోగాలు సాధించేందుకు కళాశాల యాజమాన్యం ఎంతో ప్రోత్సహించిందని తెలిపారు. ఈ సంవత్సరం తిరుమల ఇంజనీరింగ్ కాలేజీలో మా స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఉద్యోగాలు సాధించడంలో ప్రపంచం సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు మా కాలేజీకి ఒక 25 కంపెనీల దాకా ఇంటర్వ్యూస్కి వచ్చారు. ఎంఎన్సీ కంపెనీలు అయిన విప్రో, టీసీఎస్, ఇంకా ఇన్ఫోసిస్ కూడా రేపు 10 తారీఖు రాబోతుంది. విప్రోకి నిన్న రిజల్ట్స్ వచ్చాయి. మా కాలేజీ నుంచి 13 మంది దాకా సెలెక్ట్ అయ్యారు. అట్లనే టీసీఎస్కి ఒక 29 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. డిఫరెంట్ కంపెనీస్కి ఇప్పటి వరకు 128 మంది మా కాలేజీ నుంచి ఉద్యోగాలు సాధించారు. మంచి మంచి ఉద్యోగాలు. మామూలుగా ఎంఎన్సీలు కాబట్టి అందరు మినిమం 20,000 పైన శాలరీస్ తోటి ఉద్యోగాలు సాధించారు. నేనైతే ఇప్పుడు అయితే ఒక 3 స్టూడెంట్స్కి సంవత్సరానికి 7 లక్షల ప్యాకేజ్తో కూడా అంటే నెలకు 60,000 రూపాయలు పడుతూ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఈ యొక్క దీని యొక్క ఈ విజయానికి వెనక మా స్టూడెంట్స్ పట్టుదల, మా స్టాఫ్ నిరంతర శ్రమ, అందరూ కష్టపడుతున్నారు కాబట్టి ఈ విజయం సాధించగలిగాం. అట్లాంటి స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఈ సంవత్సరం బాగా ఇతోదికంగా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా కోఆపరేట్ చేసి రైతులు 8-9 దాకా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్గా ట్రైనింగ్లు తీసుకోబట్టే
ఈ విజయం సాధించగలిగాం. ఈ విజయానికి తోడ్పడిన మా స్టూడెంట్స్కి, మా అధ్యాపక బృందానికి, అందరికీ ఈ విజయానికి తోడ్పడినందుకు, సహకరించినందుకు శుభాకాంక్షలు. నా పేరు పూజిత, నేను విప్రో కంపెనీకి సెలెక్ట్ అయ్యాను. నేను ఇలా సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా నేను సెలెక్ట్ అవుతాను అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాలేజ్ వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే నేను ఇలా జరిగేదే కాదు. చాలా కంపెనీస్ వస్తున్నాయి, అన్నిటికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. స్టూడెంట్సే కాకుండా ఫ్యాకల్టీ మాకోసం చాలా చాలా హెల్ప్ చేస్తున్నారు. నైట్ 10 అయినా 11 అయినా కానీ చాలా వాళ్ళు ఉండి మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి, ఎగ్జామ్స్ పెట్టి అన్నీ ఇలా చేయడం వల్లే, మాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్లే మేము ఇంతలా సాధించగలిగాము. వాళ్ళు లేకపోతే మేము అసలు ఏం చేసే వాళ్ళమే కాదు. ఇంకా మాకన్నా కానీ ఇంకా మా జూనియర్స్కి ఇంకా చాలా ప్లేస్మెంట్స్ వాళ్ళు చూపిస్తారు. కాబట్టి అంతా మా అందరం ఉండడం వల్లే ఇదంతా అచీవ్ చేయగలిగాము. థ్యాంక్ యూ. జేసీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఎస్ఎస్ఎల్ కళాశాలలో నాగసరపు రామారావు ఆరో వర్ధంతి కార్యక్రమం. బీసీ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం. జేసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.